హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రాచుర్యం పొందిన చేప ప్రసాదాన్ని ఈ నెల 9న ఇవ్వనున్నట్లుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇక జూన్ 9న మృగశిర కారత సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారని తలసాని పేర్కొన్నారు. కరోనా వల్ల గత 3 సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని పంచలేదని చెప్పారు. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక బత్తిని కుటుంబం 60 సంవత్సరాలుగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది అంటూ గుర్తు చేశారు. చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తారని మంత్రి తలసాని తెలిపారు.